సో ఇందులో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఫ్లోర్ ఏంటంటే మనం వాల్యూస్లో చేయొచ్చు. ఇప్పుడు ఇదేంటిది జీరోగా కన్సిడర్ చేసాం, సో పాయింట్ వాల్యూస్ ఇవ్వండి జీరో. ఓకేనా? ఇలా మనం పాయింట్స్ టు పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్తే అలా చేయాలన్నమాట. ఇప్పుడు సో ఈ పాయింట్ అనేది ఇక్కడ నోడ్ అంటే పాయింట్ నోడ్. సో ఇప్పుడు అర్థమైందా? నేను ఆరిజిన్ వాల్యూ ఇచ్చా, ఇప్పుడు నెక్స్ట్ ఎంత ఇవ్వాలి? 3.8. సో ఎక్స్ యాక్సిస్లో 3.8 ఇవ్వండి. వై ఎప్పుడు జీరోని ఇందులో హైట్ మెన్షన్ చెయ్యం మనం. సో నెక్స్ట్ వాల్యూ మీరే చెప్పాలి. మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం ఆరిజిన్ దగ్గర 7.8. సేమ్ యాజ్ గ్రాఫ్కి చేస్తాం కదా పాయింట్స్ మార్క్ చేసి మనం. సో అది ఇది కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ 4.5. ఇప్పుడు ఇది హైట్ అయిందా? కానీ ఇది జెడ్ ఎక్స్ వై జెడ్ త్రీ కన్సిడర్ చేసాం. స్పేస్ అనేది ఎక్స్ వై జెడ్ అనమాట. హైట్ అనేది మనకి ఇక్కడ చూపించట్లేదు. సో వై ఇక్కడ వాల్యూ ఇవ్వవు, వై మొత్తం జీరో. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎంత రావాలని చెప్పాలి మీరే. అక్కడ జీరోనే రావాలి జెడ్లో. జెడ్లో ఓకేనా? వచ్చింది ఆ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ రావాలి మనకి 8.7. నెక్స్ట్ ఇక్కడ రావాలి నాకు అక్కడ, ఎందుకంటే ఆలోచిస్తున్నాం. ఇందాక జీరో పెట్టా కదా ఎక్స్, ఎక్స్ జీరో పెడితే పాయింట్ ఇక్కడ వచ్చింది. ఎక్స్ 3.8 పెడుతున్నా ఇప్పుడు. ఇక్కడ చూడు ఇక్కడ వాల్యూ 3.8. మ్యామ్ ఎక్స్ లో ఇప్పుడు వాల్యూ ఇస్తున్నా నేను 3.8. డాట్ ఇక్కడ వచ్చి ఆగు, ఇంకా ఇవ్వాలి జెడ్లో. ఓకే అర్థమైందా? 3.8 జెడ్లో ఎంత? 4.5. ఓకేనా? వచ్చిందా ఇక్కడ? నేను ఇక్కడ రావాలని చెప్పు. ఇప్పుడు జెడ్ ఇక్కడ చూస్తున్నాం, అందుకే చెప్పు ఈ వాల్యూ చెప్పు. 8.7 జెడ్లో. 8.7 జెడ్లో ఇక్కడ జెడ్ లో 8.7. ఇప్పుడు చెప్పు నీ డౌట్ ఏంది? మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది ఆరిజిన్ ఇక్కడ జీరో అనుకుంది కదా, మనం ఇక్కడ నుంచి 8.7 దగ్గర 3.8 కదా, 6లో కదా ఇప్పుడు 3.8. ఇది నోడ్ కర్సర్, నోడ్ కర్సర్. ఇది బీమ్ కర్సర్. ఇది జస్ట్ బీమ్ చూపించడానికి, ఇదేమో మనం యాడ్ చేయడానికి. సో యాడ్ బీమ్స్ తీసుకున్న తర్వాత నోడ్ టు నోడ్ ఇలా కనెక్ట్ చేయాలి. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా రావాలి మనకి. వీటిని డాట్స్ అన్నారు, నోడ్స్ అంటారు. నోడ్స్ NODES. ఇంకొక ఒక వాల్యూ మిస్ అయింది ఇక్కడ రావాలి. సో అక్కడ వాల్యూ ఎంత ఇవ్వాలి చెప్పండి? ఇచ్చుకోవచ్చు వాల్యూ చెప్పండి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి చూసారా? ఇది క్లిక్ ఇవ్వండి. వచ్చిందా మన బిల్డింగ్?
దీనికి చాలా వ్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ వ్యూస్ అన్నమాట, ఈ క్యూబ్స్ ఉన్నాయి చూడండి. సో ఇవి మనం మార్చుకొని చూడొచ్చు. సో దీని కింద చూడండి, వ్యూ ఫ్రమ్ జెడ్ యాక్సిస్. సో మనకి మూడు యాక్సిస్లో కన్సిడర్ చేసాము, ఎందుకంటే స్పేస్ తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ వ్యూ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, వ్యూ ఫ్రమ్ పాజిటివ్ డైరెక్షన్, నెగిటివ్ డైరెక్షన్, రెండు ఉంటాయి. ఇది వై ఎప్పుడు కూడా ఈ లాస్ట్ ఐసోమెట్రిక్ వ్యూలో చేయాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా వ్యూ ఫ్రమ్ ఎక్స్, వ్యూ ఫ్రమ్ వై, టూ ఓన్లీ వన్ టూ డైరెక్షన్సే కనిపిస్తున్నాయి. ఐసోమెట్రిక్ అంటే త్రీ ఉంటాయి. ఇదే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ ఈ డైరెక్షన్లోనే మనం పెట్టుకొని చేయాలన్నమాట. ఓకే కదా, ఇది ఓకేనా? నెక్స్ట్, సో మీరు ఇక్కడ ఈ ఐకాన్ అనేది డైమెన్షన్స్ ఐకాన్, సో దీని మీద క్లిక్ చేయండి. డిస్ప్లే, సో మీరు ఇచ్చిన డైమెన్షన్స్ కరెక్టో లేదో చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దాని మీదనే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని రిమూవ్ అనండి. రిమూవ్ ఓకేనా? దీనికి మొత్తం సేమ్ ప్రొసీజర్ ఉంటుంది చూడండి. ఇంకా నెక్స్ట్, ఇప్పుడు మనది ఇక్కడ ఒకటి ఉంది. ఏంటి ఇప్పుడు జీ ప్లస్ త్రీ అవుతున్నాడు, ఎన్నైనా చేయొచ్చు. సో ఇక్కడ నీకు చూసే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఏం చేయాలంటే ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. జీ ప్లస్ వన్ నాట్ ఇప్పుడు ఇవ్వలేదు ఇంకా, నేను ఏమి టూ చేద్దామని చెప్పినా మీకు. ఓకేనా? సో అన్నీ సెలెక్ట్ చేయి. చేసావా? చేసిన తర్వాత ఇది అనేది ట్రాన్స్లేషనల్ రిపీట్. రిపీట్ అంటే నీకు ఎన్ని అట్లా కావాలి, సో నీకు ఎన్ని ఫ్లోర్స్ కావాలనేది వాల్యూ నువ్వు ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా? సో అందుకే నేను అడిగాను అంతే, ఇక్కడ ఏం చేయలేదు, మనం జస్ట్ గీసాం. సో ట్రాన్స్లేషన్ రిపీట్ సెలెక్ట్ చేసి మనకి ఇప్పుడు వై అనేది వస్తుంది. ఎక్స్ సెటర్ రావు, ఎందుకంటే హై డిస్టెన్స్ వై సెలెక్ట్ చేయి. అండ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇక్కడ ఇచ్చుకోను, నీకు ఎన్ని కావాలి అని త్రీ ఇస్తున్నా. సో డిఫాల్ట్ స్టెప్ స్పేసింగ్ అంటే ఏంటి, ఒక్కొక్క ఫ్లోర్ హైట్, సో త్రీ అని నేను చెప్పాను కాబట్టి త్రీ. అండ్ ఇక్కడ లింక్ స్టెప్స్ అనేది క్లిక్ చేయాలి, ఎందుకంటే ఫ్లోర్ టు ఫ్లోర్ ఇట్లా ఇట్లా కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? ఇలా ఆటోమేటిక్ సేవ్ వస్తుంది, ఇందులో సేవ్ చేసేసుకోవచ్చు. లింక్ స్టెప్స్ వచ్చిందా? ఇది మనం సెలెక్ట్ చేసిన పార్ట్ అనేది డిలీట్ చేయాలి, ఎందుకంటే కింద బీన్స్ ఉండవు కదా. సో ఈ సెలెక్ట్ చేసిన పార్ట్ అనేది డిలీట్ చేసాం. 10 beams and associated beams will be deleted. Okay. Okay, na? ఒకసారి దీన్ని y డైరెక్షన్ లో ఇస్తున్నాము, ఇట్లా ఐసోమెట్రిక్ కాకుండా. ఇప్పుడు అదే చేంజ్ చేస్తాం. ఫస్ట్ సెకండ్ వచ్చినా, ఇప్పుడు మనము ఓకేనా? నువ్వు ఈ ట్రాన్స్లేషనల్ రిపీట్లో సెలెక్ట్ చేసి నీ స్టెప్స్ ఉంది చూడు, అందులో నువ్వు ఫైవ్ ఇచ్చుకో, సెవెన్ ఇచ్చుకో, నీ ఇష్టం. ఇట్స్ యువర్ ఇష్టం. సో ఇలా ఉంది. సో ఇదంతా ఇప్పటి వరకు మనం ఒక బిల్డింగ్ గీసాం, అర్థమైంది కదా ఇక్కడ వరకు? నెక్స్ట్ ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత సపోర్ట్స్ ఇవ్వాలి. సపోర్ట్స్ ఎన్ని సపోర్ట్స్ ఉంటాయి? సింప్లీ